కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు ఎత్తివేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ రైతు వ్యతిరేక 3 బిల్లులు తీసుకొచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మంగళవారం పట్టణంలో తిప్పాపురం నుండి బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 3 రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకమని భారత్ బంద్లో పాల్గొని సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత యూటర్న్ ఎందుకు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. వెంటనే ఆ 3 బిల్లులను రద్దు చేయాలని, రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, మండల అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ నాగం కుమార్, మోడీ కే చంద్రశేఖర్, ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడాలి. అర్బన్ కాంగ్రెస్ 2 నిమిషాలు రెండు ఓన్లీ 2 మినిట్స్ నా 1 నిమిషం కొట్టి టీపీసీసీ పిలుపు మేరకు మరి వేములవాడ అర్బన్ వేములవాడ రూరల్ వేములవాడ పట్టణం సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అసలు వాతావరణం రైతులకు ఇబ్బందులు లేదు. ఎక్కడెక్కడ ఊళ్ళకి ఎక్కడ సమాధానం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడలో మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరకు వచ్చి రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ వేరు నియోజకవర్గ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతు కొనుగోలు కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లో మూసివేయొద్దని చెప్పి అనే ప్రధాన డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. రైతులందరూ కూడా ఢిల్లీ పెరుమల్లో గజగజ వలికే చండిలో ధర్నాలు చేస్తుంటే దీక్షలు చేస్తుంటే పట్టించుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులు భారత్ బంద్కు పిలుపునిస్తే ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా మాతో పాటు ధర్నాలో ఉండి ఆ తదుపరి 3 రోజులకే కేంద్ర ప్రభుత్వ బిల్లుకు మద్దతుగా మాట్లాడిన వైనాన్ని దయచేసి గమనించమని ప్రజలకు రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసింది మద్దతు ధరకు రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేయని ఆనాడు దివంగత మాణి రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టినటువంటిది ఈరోజు ఎత్తివేయడం అనేది సరైనది కాదన్నమాట చెప్తా ఉన్నాం. ఆ 3 బిల్లులు ఏవైతే ఉన్నాయో రద్దు చేయాలని చెప్పని మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. రద్దు అయ్యేంత వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి ఉంటుందన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొనుగోలు కేంద్రాల ఎత్తివేత ఆలోచన ఉపసంహరించుకోవాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారి ద్వారా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు రైతులకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మిమ్మల్ని కూడా రైతులు గట్లనే ఎత్తి పారేస్తారు, జాగ్రత్త అనే మాటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు ఉత్పత్తులను అమ్ముకునేటువంటి అవకాశం ఆనాడు కాంగ్రెస్ పార్టీ కలిగించింది. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినాక ఉన్నం కొండనాలిక మందేస్తూ ఉన్న నాలుక ఊసిపోయినట్టుగా మీరు చేస్తున్న వ్యవహారం మంచిది కాదు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థన దాల్మిల్లా అని అడుగుతా ఉన్నావు. ఇది నేరుగా రైతులను అవమానపరచడమే. ఈ కొనుగోలు కేంద్రాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలతో పాటుగా హమాలీలకు, చిన్న చిన్న సన్నకారు రవాణా వ్యవస్థకు, రైతులకు, సహకార సంఘాలకు లాభం జరిగి ఉపాధి దొరికేటువంటి అవకాశం కూడా ఉంది. వాటన్నిటి కోల్పోయి ముఖ్యంగా నేరుగా రైతులు నరకయాత్ర పడేటువంటి పరిస్థితి వచ్చి ఎంఎస్పి ధర పలకక మార్కెట్ యార్డ్ లోపల పడిగాపులు కాసేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి మరొక్కసారి నీకు ఎవరు చెప్పిండో ఆలోచన చేసుకో. ఈ కొనుగోలు కేంద్రాల రద్దు ఆలోచన ఉపసంహరించుకోమని డిమాండ్ చేస్తున్నాను.